నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. విజయవాడలో ఈ నెల 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్థంగా స్మృతివనం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పం చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోట గోపీనాథ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, వాకాడు వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు అజిత్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య, వాకాడు మండల మాజీ ఎంపీపీ దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, బూదనం వెంకటరత్నం, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆరాధ్యుడిగా భావించేటువంటి అంబేద్కర్ గారికి ఒక ఆయన స్మృతికి ఒక గొప్ప చిహ్నం ఉండాలని అనేక ప్రభుత్వాలు అనేక విధాల గతంలో చెప్పినటువంటి పరిస్థితులు చూశాం. దాన్ని కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మారుమూలలో ప్రజల సంచారం లేనటువంటి ప్రదేశంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి నడిబడ్డైనటువంటి విజయవాడ మహానగరంలో, అది కూడా విజయవాడలో సెంటర్ ప్లేస్లో మధ్యలో గ్రౌండ్స్లో, మున్సిపల్ గ్రౌండ్స్లో అంబేద్కర్ గారి స్మృతి భారతదేశానికే ఒక మార్గదర్శకంగా ఉండాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో 125 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని రేపు 19వ తేదీ ఆవిష్కరించబోతున్నారు. కేవలం ఒక విగ్రహమే కాకుండా అక్కడ ఆయనకు మెమరీగా ఆయన స్మారకార్థం ఒక లైబ్రరీ కానివ్వండి, అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ కానివ్వండి, ఆయన పేరుతో ఒక స్టడీ సర్కిల్ కానివ్వండి, ఈ విధంగా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి స్మారకార్థం ఏర్పాటు చేస్తున్నటువంటి స్మృతివనం కార్యక్రమం 19వ తేదీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా దీన్ని ఒక ప్రజా ఉత్సవంగా జరపాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కార్యాలయాల్లో కూడా ఆయన యొక్క స్మారకార్థం అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఒక ఉత్సవ వాతావరణంలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అందులో భాగంగా ఈనాడు వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ రేపు 19వ తేదీ జరగబోతున్నటువంటి ఈ మహాకార్యక్రమానికి అందరినీ ఆహ్వానించాలనేటువంటి లక్ష్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. చరిత్రలో గుర్తుండేటిపోయేటువంటి కార్యక్రమం రేపు 19వ తేదీ జరగబోయేటువంటి కార్యక్రమం, భారతదేశానికి ఒక తలమానికం స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాకాడు మండల ప్రజానీకం అందరి తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, సేవాపరులు అంబేద్కర్ భావజాలాన్ని అనుసరించేటువంటి ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనేటువంటి పట్టుకోండి. ఇప్పుడు మా బస్ స్పెషల్ ఎంపీఓ గారు ఇచ్చారు నాకు ఎంపీఓ గారు రెండింగ్ మార్కర్ పెన్ మామూలుగా ఆడపోయేవాళ్ళు అంటే మాట్లాడితే పర్వాలేదా?
ఒరి తల్లి గుర్తుకు పోదు కూర్చోలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.